పురంధేశ్వరి నీ గతం గురించి నాకు తెలుసు ఎంపీ విజయసాయిరెడ్డి ఆగ్రహం బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై ఎంపీ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న ఆమె ఆ పార్టీ అజెండాను పక్కన పెట్టి తన సొంత అజెండాను అమలు చేస్తున్నారని మండిపడ్డారు పురంధేశ్వరికి తన కుటుంబం తన సామాజిక వర్గం గురించి తప్ప రాష్ట్రం గురించి కానీ రాష్ట్ర ప్రజల గురించి కానీ అసలు తెలియదని చెప్పారు బాపట్లలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పురంధేశ్వరి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మద్యం డిస్టలీయలపై ఆమెకి ఏమైనా అనుమానాలు ఉంటే వెరిఫై చేసుకోవాలని చెప్పారు లిక్కర విషయంలో పురంధేశ్వరి తనపై లోక్సభ ఫ్లోర్ లీడర్ అయిన మిథున్ రెడ్డిపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని విజయసాయిరెడ్డి తెలిపారు నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు మీ దగ్గర ఆధారాలు ఉంటే ఆధారాలతో సహా నిరూపించండి అని సవాల్ చేశారు పురంధేశ్వరి గతం గురించి తనకు తెలిసినని తాను బయటపడితే ఆమె ఏమవుతుందో తనకు తెలియదని ఆయన చెప్పారు ఆమె మహిళ కాబట్టి తాను బయట పెట్టడం లేదని ఆయన తెలిపారు ఆ విషయాల గురించి మాట్లాడకుండా తనను తాను కంట్రోల్ చేసుకుంటున్నానని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో పేదలకు ఇళ్ల నిర్మాణాలు చేస్తూ ఉంటే టీడీపీ నేతలు సహించలేకపోతున్నారని విజయసాయిరెడ్డి చెప్పారు అలాగే పేదలకు పెంచను మొత్తం పెంచుతున్నా తట్టుకోలేకపోతున్నారని అన్నారు జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్చుకోలేకపోతున్నారన్నారు చంద్రబాబు తన హయాంలో తన కుటుంబాన్ని మాత్రమే చూసుకున్నారని రాష్ట్ర ప్రజలను పట్టించుకోలేదని చెప్పారు ప్రజలను చంద్రబాబు పట్టించుకోలేదు కాబట్టే నేడు ఆయన్ని ప్రజలు పట్టించుకోవడం లేదని అన్నారు చంద్రబాబు చరిత్ర ఇక ముగిసిందని వచ్చే ఎన్నికలలో అన్ని స్థానాల్లోనూ వైసీపీ గెలుపొందడం ఖాయమని ఎంపీ స్పష్టం చేశారు